వెల్కమ్ స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. మీకు అందరికీ కూడా ర్యాంక్ కార్డు ఇష్యూ చేయడం జరిగింది. ఇది అఫీషియల్ ర్యాంక్ కార్డు. మొన్నటిదాకా వచ్చింది ఓన్లీ రిజల్ట్స్. దాంట్లో చాలామందికి కూడా క్వాలిఫైడ్ బట్ నో ర్యాంక్ ఈస్ అవైలబుల్ అని కొంతమందికి వచ్చింది, రిజల్ట్ నాట్ అవైలబుల్ అని కొంతమందికి వచ్చింది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల వీళ్ళందరికీ కూడా ర్యాంక్ అనేది అవైలబిలిటీలో లేదు. సో వీళ్ళందరికీ కూడా మళ్ళీ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. ఆ ర్యాంక్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్ కేస్ దాంట్లో కూడా ర్యాంక్ రాకపోతే ఒక చిన్న టిప్ ఫాలో అయ్యి మళ్ళీ మీ ర్యాంక్స్ తెచ్చుకోవచ్చు. అలాగే ఇన్ కేస్ మీరు డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు డాక్యుమెంట్స్ ఎవరైనా సరిగ్గా అప్లోడ్ చేయకపోతే వాళ్ళ రిజల్ట్ కూడా సరిగ్గా రాలేదు. సో అలాంటి వాళ్ళకు కూడా మళ్ళీ కొత్త ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఎలా చేయొచ్చు అనే ప్రాసెస్ మీకు స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ కమింగ్ అన్ని టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో మనకు ఈజీగా సీట్ రావాలంటే ఎలా అనే అనే వీడియో రాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. సో ఫ్రెండ్స్, EAPCET 2023 వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీకు రైట్ సైడ్లో డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, సో ఈ బటన్ పైన క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు మీ అప్లికేషన్ నంబర్ యాజ్ వెల్ యాజ్ హాల్ టికెట్ నంబర్, ఇయర్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ ఏదైతే ఉంటుందో అదైతే కనబడుతుంది. సో దాన్ని కనబడిన తర్వాత అక్కడ ఇవ్వాల్సిన డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత మీ ర్యాంక్ కార్డ్ ఈ రకంగా కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఒక స్టూడెంట్ది ర్యాంక్ కార్డు. ఇది దీంట్లో మనకు మామూలు రిజల్ట్స్ అప్పుడు ఓన్లీ మనకు వచ్చిన ఎంసెట్ మార్క్స్ మాత్రమే వాళ్ళు రిజల్ట్స్లో ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్లో ఎన్ని మార్కులు మనకు వచ్చాయి, దాంట్లో ఎంత వెయిటేజ్ తీసుకున్నామో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే మీరు ఎంసెట్ నార్మలైజ్డ్ మార్క్స్ మ్యాథమెటిక్స్లో 30.6, ఫిజిక్స్లో 70.4, కెమిస్ట్రీలో 16.4 అండ్ టోటల్గా వచ్చి 54.598. ఇతనికి టోటల్గా వచ్చిన 160 మార్క్స్. సేమ్ మార్క్స్ ఇప్పుడు మీరు రిజల్ట్లో చూస్తే కూడా అవే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇదే స్టూడెంట్ ఇది, నేను అదే హాల్ టికెట్ నెంబర్ అవన్నీ ప్రెస్ చేసి తీసుకొస్తే అతనికి నార్మలైజ్డ్ మార్క్స్ ఈ రకంగా ఉన్నాయని వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో 54.5981. ఇది చూసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, నాకు మార్కులు ఎక్కువ వచ్చినా కూడా ర్యాంక్ తక్కువ వచ్చింది అని. ఇది యాక్చువల్గా మనకు వచ్చిన ఎంసెట్ మార్క్, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా ఏదైతే ర్యాంక్ కార్డు ఇష్యూ చేశారో ఈ ర్యాంక్ కార్డులో మనకు వాళ్ళ ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా క్లియర్గా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో టోటల్ మార్క్స్ 600కి వీళ్ళకి 429 మార్క్స్ రావడం జరిగింది. అలాగే ఈ 429 మార్క్స్ నుంచి 25% ఆఫ్ వెయిటేజ్ తీసుకున్నారు, అంటే 17.8750 వెయిటేజ్ తీసుకొని అండ్ దీంట్లో నుంచి అంటే మనం ఎంసెట్ మార్క్స్లో నుంచి 75% వెయిటేజ్ తీసుకోవడం జరిగింది. సో దానివల్ల అతనికి 25.5 మార్క్స్ రావడం జరిగింది. సో 25.5 అండ్ 17.875 రెండు కలిపితే కంబైండ్ స్కోర్ వచ్చి 43.4678. ఈ కంబైండ్ స్కోర్ మనం ఇంతకు ముందు దాంట్లో చూస్తే అది డిఫరెంట్గా కనబడుతుంది. సో ఆ డిఫరెంట్గా కనబడటానికి కారణము, ఇంతకు ముందు మనకు ఓన్లీ ఎంసెట్ మార్కులు మాత్రమే ఇవ్వడం, ఎంసెట్ ర్యాంక్ మార్క్స్ మాత్రమే ఇవ్వడం కాబట్టి 54.598 ఇంతకుముందు ఉంది. ఇప్పుడు వచ్చి అతనికి ర్యాంక్ కార్డులో చూస్తే మీకు 43.646 అనేది కనబడుతుంది. ర్యాంక్ మాత్రం అతనికి సేమ్గా వచ్చింది, 65,162 అనేది ర్యాంక్ అనమాట. సో ఇంతకుముందు కూడా సేమ్ ర్యాంక్ అయితే అతనికి రావడం జరిగింది. కాబట్టి ర్యాంక్లో ఎక్కడ ఇంతకుముందు వాళ్ళకి మార్పు లేదు. మరి మీరు ర్యాంకులో మార్పులు వస్తాయి అని చెప్పారు కదా, అది ఎలా అని మీకు డౌట్ రావచ్చు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే హోమ్ పేజ్కి వెళ్ళండి. హోమ్ పేజ్లో ఇక్కడ ఒక మీకు నోట్ ఇచ్చారు, ఇంపార్టెంట్ నోట్ అండ్ అప్లోడింగ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్. సో ఇది ఏంటంటే ఇంతకుముందు మనం ఇచ్చిన డిక్లరేషన్ ఏదైతే ఉంటుందో ఆ డిక్లరేషన్కి సంబంధించి మళ్ళీ సరిగ్గా ఎవరు అప్లోడ్ చేయని వాళ్ళు, అంటే మీ మార్క్షీట్ సరిగ్గా స్కాన్ చేయకుండా బ్లర్గా వచ్చిన లేకపోతే డార్క్ సైడ్ వచ్చిన ఈ మార్క్స్ని వాళ్ళు కన్సిడర్ చేయకపోవడం వల్ల మీకు రిజల్ట్ అనేది సరిగ్గా అక్కడ డిస్ప్లే కాలేదు, కానీ క్వాలిఫై అన్నారు. దీని ద్వారా ర్యాంకులో మార్పులు చెందుతాయి. కాబట్టి ఇప్పుడు వచ్చిన ర్యాంకులు కూడా ఖచ్చితంగా మారుతాయి. సో ఇలాంటి వాళ్ళకి మళ్ళీ ఎంసెట్ బోర్డు మళ్ళీ కొత్త అవకాశం అయితే కల్పించింది. సో ఇది ఎప్పటిదాకా ఉందంటే 16/6/2023 10 AM నుంచి 26/6/2023 5 PM దాకా ఉంది, అంటే జూన్ 20 వరకు మళ్ళీ మీరు ఈ ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఈ ర్యాంక్ కార్డ్ని అప్లోడ్ చేయొచ్చు అని చెప్పి అన్నారు. ఏ ర్యాంక్ కార్డ్ అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్రాపర్ డాక్యుమెంట్స్, అంటే మీ మార్క్ కార్డ్స్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ పేజీ బ్యాక్ పేజీ అన్నీ క్లియర్గా అప్లోడ్ చేయాలి అని చెప్పి అన్నారు. అయితే దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ ఏపీకి సప్లిమెంటరీ మార్కులు వచ్చిన వాళ్ళ అవసరం లేదు, తెలంగాణలో అయితే ఇంకా రాలేదు కాబట్టి సో వాళ్ళు తెలంగాణ వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే లాస్ట్ ఫైనల్గా ఇన్ కేస్ ఒకవేళ మీరు హాల్ టికెట్ నంబర్ మాత్రమే తప్పు ఇచ్చి ఉంటే, అంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నంబర్ ఏపీ కానీ తెలంగాణ కానీ తప్పు ఇచ్చి ఉంటే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్, అలాంటి వాళ్ళు అప్లికేషన్ని మళ్ళీ
ఆ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ని కరెక్ట్ చేయమంటూ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ని మెన్షన్ చేస్తూ ఏపీ ఈఏపీ సెట్ వాళ్ళకి ఖచ్చితంగా మెయిల్ అయితే చేయాలి. ఆ మెయిల్ ఐడి వచ్చి హెల్ప్ డెస్క్ అట్ ఈఏపీసెట్ 2023@gmail.com. లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్స్కి కాల్ చేయండి. రెండు విషయాలు ఫ్రెండ్స్, ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ తప్పు వేశాము అని మీకు అనిపించిన వాళ్ళందరూ మెయిల్ ఐడి మెయిల్ చేయండి. అలాగే డాక్యుమెంట్ అనేది సరిగ్గా స్కాన్ చేయకుండా అప్లోడ్ చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ డిక్లరేషన్ ఫామ్ లాస్ట్ టైం చెప్పిన ప్రాసెస్ ప్రకారము మళ్ళీ అప్లోడ్ చేయండి. ఇన్ కేస్ ఎలా డిక్లరేషన్ ఫామ్ని అప్లోడ్ చేయాలి అని మీకు డౌట్ ఉంటే నేను వీడియోని డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఆ యూట్యూబ్ వీడియోని చూసి ఆ ప్రాసెస్ని ఫాలో అయ్యి మీరు డిక్లరేషన్ని మళ్ళీ సబ్మిట్ చేస్తే ర్యాంక్స్ అనేవి ఖచ్చితంగా మారుతుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఎన్ని ర్యాంక్స్ మారాయి అనేది ఖచ్చితంగా మా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, కొత్త ర్యాంక్స్ ఏమైనా మారాయా లేదా, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా కామెంట్స్లో పెట్టండి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో పెడితే మా సపోర్ట్ టీం మీకు రెస్పాండ్ అవుద్ది. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.